గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మన్యంలో గంజాయిని చిత్తూరు పోలీసులు మంగళవారం చట్టి చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంటం నుండి గంజాయి రవాణా చేస్తున్న టిఎస్ 08 UE 99 12 నెంబర్ గల ఐషర్ వ్యాన్ చిడుమూరు వైపు నుండి భద్రాచలం వైపు వెళ్తున్న వ్యాన్ ను ఆపి తనిఖీలు నిర్వహించగా వాహనంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ వాహనంలో మొత్తం 18 సంచుల్లో 466 కేజీల గంజాయి ఉంది. ఈ గంజాయి తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చిలకలగూడకు చెందిన సమోలు జంగారెడ్డి డ్రైవర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కి చెందిన ఎండి అబ్బాస్ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ ఇద్దరు వ్యక్తుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వాహనంలో పట్టుబడ్డ గంజాయి విలువ 18,80,000 ఉంటుందని చింతూరు పోలీసులు తెలిపారు. बल्ले दिशा वीडियो बल्ले दिशा वीडियो